వస్తుండే ఆటో కార్మికులు డబ్బులు వస్తుండే జగన్ పెట్టిన పథకాలన్నీ బాగానే ఉండే కొద్దిగా ఇంకా చేయాల్సిన ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేస్తే ఇబ్బంది లేదు మీరు తిరుగుతూ ఉంటారు కదా మరి రోడ్లు డ్రైనేజ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి బాగానే ఉండే ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలా కాలువలు అయ్యి మున్సిపాలిటీ వ్యవస్థ చేయాలి ఇంతవరకు ఇంకా వ్యవస్థ మీద గట్టిగా ఫోకస్ పెట్టలే కొద్దిగా ఫోకస్ పెట్టి గట్టిగా చేయాలి అదే పథకాల విషయంలో ఆయన పథకాలు కానీ అయ్యే ఇబ్బందే లేదు ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు దాని మీద విమర్శలు వస్తున్నాయి ఏమంటారు విమర్శలు అంటే డోర్ డెలివరీ ఇస్తుండరు కానీ స్టోర్లలోనే బాగుండదు అంటున్నారు డోర్ డెలివరీ అంటే వాళ్ళు పనులకు పోతారు ఎప్పుడు మధ్యాహ్నం సాయంత్రం ఇంటి ముందుకు వస్తుంది వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోతుంది నేను కూడా అదే మాట విన్నా డోర్ డెలివరీ అయితే బాగానే ఉంటుంది కానీ జనాలకు అది ఎక్కలేదు సాయంత్రం పూట కూడా వస్తుందామని చెప్పేసి సాయంత్రం పనులు వచ్చి తీసుకుంటుండ్రు ఆ ఇబ్బంది ఏం లేదు ఒకసారి ఇస్తుండ్రు ఒకసారి ఏదో ఒక విమర్శనలు వస్తూనే ఉంటాయి అది పరిస్థితి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కూడా పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి మనకు ఒక్కలకి కేంద్రం పెంచింది చేసేదేముంది కొద్దిగా మన ప్రభుత్వం కొద్దిగా చెల్లె తీసుకొని కొద్ది వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది మనకి తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా చూసారా చూసాము దొంగ ఓటర్లు లచ్చ ఎందుకు అంత అవసరం ఏమి దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అంత ఎంపీ ఎలక్షన్కు దొంగ ఓట్లు ఏముంది అభిమాన ఓట్లు ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోయారు ఏదో కడుపు కానప్పుడు ఎన్నో దొంగ ఓట్లు అయ్యి ఏదో బస్సుల ద్వారా పంపించారు అది ఇది అని అన్నారు అవి ఎంత ఒట్టి మాటలు కడుపు కాని మాటలు అంతేగాని ఆ ఎంపీ ఎలక్షన్లకు దొంగ ఓట్లు వేపించుకొని గెలవాల్సినంత అవసరం లేదు ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం మీద బాగానుంది జగన్ వ్యవహారం అంతా ఒక డ్రామా అంటారా ఖచ్చితంగా పక్క డ్రామా ఇది చేత కాక ఇది ఒక డ్రామా సృష్టించేసి అట్టనే రేపు మనం గెలవలేమన్న డౌడ్తో ఈ డ్రామా ఆడుతుంది ప్రభుత్వం అంతేగాని ఏమీ లేదు అంత అవసరం కూడా లేదు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది ఎలా దొంగ ఓటు పోయి యాత్ర పోయేటోళ్ళు కూడా ప్రజలే లేరు ముందు వాళ్ళు తీసుకెళ్తే వేస్తారా ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంది మన ప్రూఫ్లు ఉన్నాయి ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్తేనే మనకు ఓటు హక్కుంది ఏమి లేకుండా దొంగ ఓట్లు తీసుకొచ్చే ఏజెంట్లు ఏం చేస్తారు బ్రూత్లలో ఏజెంట్లు చెక్ చేస్తేనే కదా ఏదో కడుపుకు కాక దొంగ ఓట్లు అంటుండరా మామూలే రాజకీయం అన్న తర్వాత గతంలో మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు మధ్యలో తేడా ఏం గుర్తుంది తేడా ఏముంది ఈ పథకాలు మధ్యతరగతి వాళ్ళకు ఈ పథకాలు పెట్టడం కానీ జగన్ ప్రతిదానికి పథకాలు బాగానే ఉండదు దానివల్ల కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యిండు మధ్యతరగతులకు బాగుంది ఈ ప్రభుత్వం చేసే పథకాలు అది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాధలేదు ఏదో ఈ నిత్యావసర సరుకులన్నీ రోజు రోజు పెరిగిపోతుండే అది కట్టడి చేసి కొద్దిగా మధ్యతరగతుల మీద కొద్దిగా ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా వచ్చే రోజులలో కూడా అది ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకి బాగానే ఉన్నట్టు కనబడుతుందండి యాజ్ ఏ ఆటో డ్రైవర్గా ఎక్కేటటువంటి వాళ్ళు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి కొంచెం పర్వాలేదనే ఆలోచనే ఉంది ప్రజల్లో వస్తున్నాయండి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ స్కీములు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి వస్తున్నాయి అంటే నేను ఆటో డ్రైవర్నండి నేను ఓనర్ అనే వాళ్ళకి వస్తుంది వస్తున్నాయి డ్రైవర్గా అనేది ఏవి ఏ ప్రభుత్వం వచ్చినా డ్రైవర్ గురించి ఆలోచించే విధానంలో లేరు అవకాశం మాకు దొరకట్లేదు మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అయితే మాత్రం నేను చూసినంత వరకు పనులు జరుగుతున్నాయండి మేము ఆటో డ్రైవర్గా తిరుగుతుంటాం కాబట్టి రోడ్ల పరంగా అయితే అధ్వానంగా ఉన్నాయండి రోడ్ల పరంగా అయితే మాత్రం అధ్వానమే డ్రైనేజీ పనులకు పరంగా చూస్తే మాత్రం బాగానే ఉన్నాయి ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా మరి దాని పరిస్థితి డోర్ డెలివరీ అనే మాట అయితే అన్నారు కానీ ఒక సెంటర్లో తీసుకొని వచ్చి వ్యాన్ పెడుతున్నారు అందరినీ అక్కడికి రమ్మని ఇస్తున్నారు కాకపోతే మేమనుకోవటం ఏంటరా అంటే కరోనా తీవ్రత ప్రభావంతో వాళ్ళు డోర్ టు డోర్ చేస్తానన్నదే చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అదొకటి సన్న రకం బియ్యము మంచి ఇస్తామనే మాట అయితే చెప్పారు అదైతే మాత్రం లేదండి మామూలు అదవరకు ఇచ్చిన రేషన్ సరుకులు కందిపప్పు పొయ్యి మీద పెడితే 2 గంటలు కూడికే కందిపప్పు పురుగు పుట్రతో వస్తున్న బియ్యాలే ఇస్తున్నారు అదివరకు మేము డిపోకి వెళ్తే మా దగ్గర ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం జనాభా లేని మూమెంట్ చూసి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఏంట్రా అంటే
వాళ్ళు వచ్చి వ్యాన్ పెట్టి పలానా చోట పెట్టాము, వచ్చి తీసుకొని వెళ్ళండి అని అంటాం మూలాన అందరూ అక్కడ ఒక 25 మంది దాకా లైన్ ఉండటం అలా జరుగుతా ఉంది. ఈ కరోనా మూమెంట్లో అలాగ లేకుండా ఎవరింటి వాళ్ళకి తీసుకొని వచ్చిస్తే బాగుంటుందని ఆలోచన. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, మరి వాటి గురించి? అన్నీ పెరిగినాయండి, సామాన్యుడి బతుకు మాత్రం చాలా కష్టంగా ఉంది. కరోనా మూమెంట్ ముందు ఒకలాగా పర్వాలేదు అని అనిపించే పరిస్థితి ఉన్నా కరోనా తర్వాత చాలా దుర్భరమైన పరిస్థితి అయితే మాత్రం రోజువారీ పని చేసుకునే వాళ్ళకి, మాలాగా ఆటో డ్రైవర్లకు మాత్రం చాలా కష్టసాధ్యమైన పరిస్థితే ఉంది. ఇవాళ నేను ఉదయం 8 నేను ఆటో తీసుకొని రోడ్డు మీదకి వస్తే ఇంతవరకు ఎక్కినోళ్ళు లేరు, బోని చేసిన వాళ్ళు లేరు. మా పరిస్థితి అయితే ఇలాగుంది. పథకాలు అయితే అన్నీ అమలులోనే ఉన్నాయండి, పథకాలు అమలులోనే ఉన్నాయి, ఆటో మిత్ర డబ్బులు కార్యక్రమాలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కరోనా మూలంగా కొంచెం రొటేషన్లు ఆగిపోయినాయి, మాకు వ్యాపారాలు లేవు, ఆటోలకు కానీ బేరాలు లేవు, రన్నింగ్ చాలా డౌన్గా ఉంది. రోడ్డు మీదకి వస్తే బోనీలు పడపోవడం, తాలకాలు లేకపోవడం, ఇల్లు రొటేషన్లు అవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది దాని మూలంగా ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా కొంచెం విషయాలు చేస్తే మాకు ఇదిగా ఉంటుంది. రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, మరి అది మీకు ఎలా? మాకంటే ఇదే సేమ్, ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఏంటంటే డోర్ టు డోర్ ఇవ్వట్లేదు. ఒక లైన్కి వచ్చి ఒక మూలమే పెడుతున్నారు. 50 మంది ఉన్నా 60 మంది ఉన్నా సరే అక్కడికి వస్తే ఆ వాలంటీర్లు వచ్చిన తర్వాత వాలంటీర్లు చెప్తే దాని ప్రకారం ఇస్తున్నారు. అదే వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు, ఇంటికి తీసుకొచ్చి అయితే మనకైతే ఇవ్వట్లేదు. వాళ్ళు రావాలి వచ్చేదాకా అక్కడ లైన్లో నుంచే పెట్టి ఆ వ్యాన్లో ఇస్తున్నారు. ఇదివరకు ఏంటంటే రేషన్ డిపో దగ్గరికి అంటే మన వంటలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అవకాశాన్ని పెట్టి తెచ్చుకునేవారు. ఇప్పుడు అది లేదు, ఆ వ్యాన్ వచ్చినప్పుడు మనం అక్కడ రెడీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడికి కంపల్సరీ రావాల్సి వస్తుంది. దానికి మరి గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని చేస్తూ ఉంటే మనకు కొంచెం ఇదిగా ఉండేది. ఆ వాలంటీర్లు అనేది తీసుకొచ్చి మనకే ఇంటికి ఇచ్చేసారు అనుకో, అసలు మనం వెళ్ళే ఇది లేకుండా చేస్తే అవకాశాలు బాగుంటాయని మనం కోరుకుంటున్నాం. అది అంతేగాని మనం ఇప్పుడు 50 మంది 40 మంది మన రోడ్డు మీద ఎండ వచ్చిన వాహనం వచ్చిన అక్కడే నుంచొని ఆ వ్యాన్ కోసం మనం ఉండాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ దానికి ఏదో ఒకటి మార్గం చేసి కొంచెం ఈ కరోనా టైంలో అసలు మనం వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది అడిగలనా, దానికి గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని చేస్తే మనకు కొంచెం బాగుండిద్ది. గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు. అందులో అప్పుడు అంటే ఏదైనా సరే గవర్నమెంట్ పథకాలు అనేది అసలు మనకు రాలేదులేండి, ఎవరికి కూడా గవర్నమెంట్ పథకాలు అనేది మాకు తెలియదు, రాలేదు. ఈ ఇప్పుడు వచ్చాక గవర్నమెంట్ పథకాలు అనేది మన ఇంటికే వస్తున్నాయి అన్నీ, కానీ ఏంటంటే కొనుక్కొని ఈ కరోనా దీని మూలంగా కొంచెం ఏది లేకపోవడం, బేరాలు లేకపోవడం, అంతా గవర్నమెంట్ ఇదైపోవడం, మాకు పరిస్థితులు కూడా బాగలేదు. అది ఆ గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఉందలేండి. ఈ గవర్నమెంట్లో ఏంటంటే అనుకున్న పథకాలు అన్ని రకాలుగా అందరికీ లబ్ధులు పొందుతున్నారు, వస్తున్నాయి. ఈ కరోనా మూలంగా ఇక బయటికి రాలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి అయిపోతుంది. తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా, చూసారా మరి? అయ్యి అంటే అంత ఎక్కువ చూడలేదు, నార్మల్గా చూసాం వార్తల్లో. మరి దొంగ ఓటర్లని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి వీడియోలు వస్తున్నాయి. వీడియోలు వస్తున్నాయి, మరి దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా దాన్ని పరిశీలించింది చెప్పలేము కదా, అది అంతవరకు కరెక్ట్ అనేది మనం చేయలేము. కొంతమందిని బస్సులో తరలిస్తున్నారు వాళ్ళకి దొంగ ఓటర్, మరి అయ్యే మరి దేవస్థానంకి వెళ్ళిన వాళ్ళు అంటున్నారు కొంతమంది, కొంతమంది ఓట్లకి వెళ్ళే వాళ్ళు అంటున్నారు కొంతమంది, అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేని పరిస్థితి కదా, మనం ఏం చేయలేము. ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అంటున్నారు మరి అది అదే చెప్తున్నా కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడందే చెప్పలేం కదా. అది వాళ్ళు మరి దేనికి వాళ్ళు వెళ్ళారో మరి ఏంటో మనకు తెలియదు కాబట్టి మరి అది మనం చెప్పలేని పరిస్థితి అది.